హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చేయబోయే రెసిపీ కోడిగుడ్ల తొక్కు. ఇందులో ఏమేమి వేస్తానో, ఎలా చేస్తానో చేసేటప్పుడు చెప్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేనైతే 10 గుడ్లు తీసుకున్నానండి. 10 గుడ్లు తీసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నా, నీళ్ళల్లో వేసుకుంటామండి. అది పగలకుండా ఉడకబెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే గుడ్డు పగిలిపోద్దండి. ఇప్పుడు గుడ్లు ఉడికిపోయినాయండి. తనీగా తీసుకొని చల్ల నీళ్ళు పోసుకొని ఒలుసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ 10 గుడ్లకి మసాలా కలపాలండి. ఏమేమి వేస్తానో చూద్దాం. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు అండి, 2 స్పూన్లు కారం అండి, 1 స్పూన్ గరం మసాలా అండి, 2 స్పూన్లు జీలకర్ర పొడి అండి, 2 స్పూన్లు ధనియాల పొడి అండి, 1 స్పూన్ పసుపు అండి. ఇప్పుడు ఈ మసాలా గుడ్లకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. అది బాగా మసాలా గుడ్డుకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. గుడ్డుకు పట్టినాక మసాలా కొద్దిసేపు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న మసాలా కోడిగుడ్డు ఇందులో వేసేసుకుందాం. నూనెలో వేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్డు మసాలా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుందామండి. వేసుకున్న తర్వాత గుడ్డు మాడకుండా అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు అట్నే ఫ్రై చేయాలండి. మంట మొత్తం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. చూసారా బాగా ఎలా వేగిందో. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటామండి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆవాలు, 3 పచ్చిమిరపకాయలు సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది వేసేసుకున్నాను. తర్వాత కరేపాకు, 2 రెబ్బల కరేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇది బాగా వేగిన తర్వాత గడ్డలండి సన్నలుగా తరిగి పెట్టుకున్నాను, అది వేసుకున్నానండి. ఇప్పుడు వేసుకొని దోరగా వచ్చేటట్టు బాగా ఏంపుకోవాలండి. ఇప్పుడు చూడండి ఏ పెట్టిన మసాలా గుడ్డు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇప్పుడు ఇది కలుపుకొని తర్వాత
రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఏంపుకోవాలండి. ఏంపుకున్న తర్వాత కాశ్మీరి చిల్లీ పౌడర్ అండి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను నేనైతే. మీకు కారం చాలుకుంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చండి. ఇప్పుడు అది నేను యాడ్ చేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత బాగా ఏంపుకోవాలండి. వేంపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను పసుపు, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను ధనియాల పొడి, లాస్ట్లో రెండు స్పూన్లు ఉప్పు. వేసుకున్న తర్వాత బాగా వేంపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది రెండు టమాటాలండి, పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు ఇట్నే ఉడకాలండి. చూసారా ఎలా వేగిందో? ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు, ఒక కప్పు నీళ్ళు పోసుకున్న తర్వాత కలుపుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఉడకాలండి. ఇది ఇలా ఉడికితేనే బాగా రుచిగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మూడు స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకుందామండి. ఇంకా టేస్ట్గా ఉంటుందండి అది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. మనం ముందుగానే ఏం పెట్టుకున్నా మసాలా కోడిగుడ్డు, ఇప్పుడు ఈ తొక్కులో వేసుకుందాం. తొక్కులో వేసినాక బాగా ఒక 5 నిమిషాలు ఇట్నే కలుపుకుంటా లో ఫ్లేమ్లోనే కలపాలండి బాగా కోడిగుడ్డుకి ఆ తొక్కు పట్టేటట్టుగా. అంతేనండి, రెడీ అయిపోయిందండి కోడిగుడ్ల తొక్కు. ఇప్పుడు కొత్తిమల్లి కట్ చేసి పెట్టుకొని ఉన్నాను, అది వేసుకున్నానండి. కొత్తిమల్లి వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి దింపు పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, కోడిగుడ్ల తొక్కు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఎంతో గుమగుమలాడే కోడిగుడ్ల తొక్కు రెడీ అయిపోయిందండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.